తిరుపతి లడ్డు మీద సుప్రీంకోర్టు ప్రాథమిక ఆదేశాలు వచ్చాయి. ఒక కొత్త సిట్ ఏర్పాటు చేశారు సిబిఐ ఆధ్వర్యంలో, అది పని ప్రారంభిస్తుంది. ఈ లోపల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ఈవో మాట్లాడుతున్నారు, ఇదంతా నిజమే. కానీ లడ్డు కల్తీ జరిగిపోయింది, జంతువుల కొవ్వు కూడా కలిపారన్న వాదనలు వచ్చాయి కదా, అవన్నీ కూడా విచారణలో తేరాలి కదా అని సుప్రీంకోర్టు చెప్పింది. రెండో వైపున అసలు ఏమీ జరగలేదు, ఇదంతా చంద్రబాబు నాయుడు కావాలని చేస్తుందనేది వైసీపీ. ఈ రెండు వాదనలు వాళ్ళేమో ఆపడం లేదండి, ఉభయలు కొనసాగిస్తూనే ఉన్నారు అధికారికంగా అనధికారికంగా రకరకాల రూపాల్లో. తెలుగుదేశానికి సైన్యం ఎక్కువ కాబట్టి, ప్రస్తుతం అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. నిజానికి ఈ రెండిట్లో కూడా పాక్షికత్వమే కనిపిస్తుంది. అవతల వాళ్ళు అనడానికి ఇవతల వాళ్ళు అన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు నా అమ్మ దగ్గర రెండు కట్టలు ఉన్నాయి, నేను చాలాసార్లు చెప్పాను కదా, ఇవి వైసీపీ వాళ్ళు ప్రచారంలో పెడుతున్న రేట్లు, ఇవి తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ అధికార ప్రతినిధులు ఇస్తున్న చేస్తున్న వాదనలు. రెండిట్లో ఫిగర్స్ ఉన్నాయి, రెండిట్లో పేర్లు ఉన్నాయి, చిన్న తేడా ఉంది. తెలుగుదేశం జాబితాలో ప్రధానంగా 2019 తర్వాత జరిగినవే ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ రెండో జాబితాలోనేమో 2014-19 మధ్య జరిగినవి కూడా ఉన్నాయి. దాన్ని బట్టి అప్పుడేదో జరిగిందని కూడా నేను చెప్పడం లేదు. కానీ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఉమ్మడిగా ఉన్నవి అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఒకటి చెప్పడానికి మనకు చాలా సమయం కూడా పడుతుంది. కామన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, అది అందరూ కూడా ఇరు పార్టీలకు చెందిన వాళ్ళు మీడియా మిత్రులు కూడా చెప్తుంటారు, ఈ టెండరింగులు, ఇందులో చేతులు మారడాలు రకరకాలు. కాకపోతే ప్రాథమిక నాణ్యత కూడా దెబ్బతిండిపోయి కల్తీ జరిగిందా లేదా అనేది ఒక ప్రశ్న. రేట్లు హెచ్చు తగ్గులు, ఇసే తక్కువ ఇట్లాంటి చేయడం చాలా ప్రశ్నలు వేస్తుంటారు. ఇంత తక్కువకి ఎందుకు ఇచ్చారు, పోయినసరి కంటే ఇంత తక్కువకి ఎందుకు ఇచ్చారు, వాళ్ళు ఎందుకు పాల్గొనలేదు, ఇట్లాంటివన్నీ ఇద్దరు చేస్తుంటారు వాళ్ళ వాళ్ళ కోణంలో. అలా మేం చేస్తే మీరెందుకు చేయలేదని వీళ్ళు అడుగుతుంటారు. కానీ ఇంకోటి ఏమో, అసలు దక్షిణ భారతాన్ని తెలుగు రాష్ట్రాలను వదిలిపెట్టి ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి మనం ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది, అది కూడా ఒక పెద్ద ప్రశ్న. మేము స్థానికంగా ప్రోత్సహించడానికే ఇచ్చామంటే, మేము ఇచ్చామంటే మేము ఇచ్చామని ఇరు పక్షాలు కూడా. ఇందులో ఒక్కొక్క దాని గురించి మనం ఒక వీడియో చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అంత అవసరం లేదు, కానీ ఒకటి చెప్తా నేను. ఈ 2014 గురించి 2024 ప్రారంభం వరకు, జూన్ వరకు చూస్తే కనుక, ఉత్తరప్రదేశ్లో ఉన్న బరైలీలో ఉన్న ప్రీమియర్ ఆ కంపెనీ చాలా ఎక్కువసార్లు సరఫరా చేసింది అందరికంటే కూడా. ఇంకా వాళ్ళు వీళ్ళు అని ఏమీ లేదు, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బరైలీ ఉత్తరప్రదేశ్. రెండో స్థానంలో ఉన్నది ఇంద్రాపూర్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ఇందాపూర్ మహారాష్ట్ర. వీళ్ళిద్దరు ఎక్కువ ఇచ్చారు రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా, అంటే టీటీడీనే అక్కడ పేరు కదా, ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి. ఈ రెండు సార్లు కూడా అదే జరుగుతూ వచ్చింది. ఇంకా రెండో విషయం, రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చాలా తక్కువ సార్లు. ఒకసారి ఎప్పుడో తిరుమల అనే ఒక సంస్థ 2015 ఒకసారి ఉంది, తర్వాత చేసినట్టున్నారు. అలాగే గోవింద్ మిల్క్ అనేది మహారాష్ట్రదే, ఇది కూడా ఒకసారి ఉంది మొదటి. ఇంకా అంతే, మిగిలినప్పుడంతా అంటే టెండర్ బిడ్స్ వేశారు కానీ ఎక్కువ సార్లు ఏదైనా నేను చెప్పేదంటే చిన్న తేడా ఉండొచ్చు కానీ ఎక్కువ భాగం వీళ్ళే. అలాగే తమిళనాడు మిల్క్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ వాళ్ళు ఒకసారి వేశారు, ఒకటి రెండు సార్లు. ఎక్కువ సందర్భాలలో కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ వాళ్ళు కూడా కొన్నిసార్లే. వాళ్ళు కూడా ఏదో 10 పాటు నిరంతరాయంగా చేశారనే లేదు, ఒక 3-4 సార్లు 5 సార్లు వాళ్ళు చేశారు. దొడ్ల డైరీ వాళ్ళు కూడా 2018 L3 కొంత చేశారు. సో ఇందులో ఇది ఒకటే విధంగా మనం చెప్పడానికి లేదు. ఒక స్థూలంగా మనం చూస్తే అక్టోబర్ 2014 అంటే తెలుగుదేశం 2000 మే జూన్ అట్లా వచ్చింది కదా, సో అక్టోబర్ 2014 కర్ణాటక కోఆపరేటివ్ వాళ్ళు KMF
వాళ్ళు 65%, ఇందిరాపూర్ డైరీ వాళ్ళు 35% సరఫరా చేశారు. మళ్ళీ 2015 జూన్లో గోవింద మిల్క్ వాళ్ళు 65%, సురభి అగ్రో పూణే వాళ్ళు 17.5%, తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్ గుడు 17.5% చేశారు. L1, L2, L2 నవంబర్ 2015 గోవింద మిల్క్ వాళ్ళు L1 కింద 65%, తిరుమల మిల్క్ వాళ్ళు L3, L3 ఇట్లా వీళ్ళంతా కొంత శాతం మిగిలింది వీళ్ళు చేశారు ఇందిరాపూర్. 2016 మార్చికి వచ్చేసరికి ప్రీమియర్ అగ్రి ప్రోడక్ట్స్ అగ్రి ఫుడ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ బెరైలీ ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఫుల్ క్వాంటిటీ వాళ్ళే చేశారు. 2016 సెప్టెంబర్లో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెరైలీ L1గా చేశారు. ఏప్రిల్ 2017 ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెరైలీ 83.4% వాళ్ళే చేశారు. 83.4% L1గా వచ్చి ప్రైస్ ఎంత అంటే 411 రూపాయలు. అప్పుడు ఇంకా చాలా వివరాలు కావాలి మనకు. ఇంద్రాపూర్ డైరీ వాళ్ళు అప్పుడు నాట్ విల్లింగ్ టు సప్లై అట్ L1 రేట్స్ అని చెప్పారు. వీళ్ళకి 428కి L2 కింద ఇచ్చారు. జూలై 2017 హఠాత్తుగా ప్రీమియర్ పోయి ఈరోడ్లో ఉన్నటువంటి కెవిన్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 414 రూపాయలతో L1గా వచ్చి 65% సరఫరా చేశారు. ఇంద్రాపూర్ డైరీ మళ్ళీ సేమ్ వాళ్ళు 425తో L2గా 35% చేశారు. 2017 అక్టోబర్లో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ బెరైలీ వీళ్ళు 378తో, ఇప్పుడు చూడండి 414, 25కు 2017లో ఇస్తే 2017 జూలైలో ఇస్తే 2017 అక్టోబర్కి వచ్చేసరికి 378, 386 చొప్పున L1, L2గా తీసుకున్నారు. జనవరి 2018 అదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ వాళ్ళు 378కి కిలో ఇచ్చిన వాళ్ళు 320కి కిలో ఇచ్చారు L1. స్టెర్లింగ్ అగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు 344 L2 వాళ్ళకి ఇచ్చినట్టుగా ఫుల్ క్వాంటిటీ ప్రీమియర్ వాళ్ళకే ఇచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ 2018 ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 321, ఇందిరాపూర్ డైరీ 323, దొడ్ల డైరీ 355 L3. ఇది 2018 అక్టోబర్. మళ్ళీ ఇందిరాపూర్ డైరీ 321, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 321, కర్ణాటక కోఆపరేటివ్ KMF 324, తమిళనాడు కోఆపరేటివ్ 330. 2019 అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివరి కాలం. KMF 324 చొప్పున L1గా వచ్చారు, కానీ వాళ్ళు నాట్ పార్టిసిపేటెడ్. తమిళనాడు కోఆపరేటివ్ వాళ్ళు 330తో L2గా వచ్చారు. వాళ్ళు రివర్స్ యాక్షన్లో అంటే అంతకుముందు ప్రభుత్వంలోనే 326 ఇచ్చారు. ఇంద్రాపూర్ ప్రోడక్ట్స్ విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు పాల్గొన్నారు, కానీ వాళ్ళకి ఏమి ఇచ్చినట్టుగా లేదు. 2019 ఆగస్ట్ KMF వాళ్ళు 398 బిడ్ చేశారు, పాల్గొనలేదు. ప్రీమియర్ అగ్రి వాళ్ళు 410 బిడ్ చేశారు, వాళ్ళు L1గా 389తో వాళ్ళు L1గా వచ్చారు. మిగతా వాళ్ళు పాల్గొనలేదు. మళ్ళీ 2019 అంటే నవంబర్
కొత్త ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బరైలి 440, ఇందిరాపూర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్ 459, ఇంకా ట్యాంకర్స్ ద్వారా అప్పటి నుంచి ట్యాంకర్స్ మొదలైనవి. నవంబర్ నుంచి సో ప్రీమియర్ అగ్రి ప్రోడక్ట్స్ 382 బిడ్, 324 రివర్స్ ప్రైస్ L1, మలగంగ అండ్ అగ్రి ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మహారాష్ట్ర 371 బిడ్ ప్రైస్, 328 L2 ప్రైస్ అంటే రివర్స్ ప్రైస్. సో వీళ్ళిద్దరికీ ఎక్కువగా ఇచ్చినట్టున్నారు. మళ్ళీ 2021 జనవరి ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ 462, ఆల్ఫా మిల్క్ 461, రివర్స్లో వీళ్ళు 394. కేఎంఎఫ్ అనేది ఉంది కానీ వాళ్ళు పాల్గొనలేదు. వాళ్ళకు కూడా పాల్గొనలేదు కానీ వాళ్లకు 20% ఆర్డర్ ఇచ్చారు. 2022 జనవరి ప్రీమియర్ అగ్రి ప్రోడక్ట్స్ 329, వాళ్ళు బిడ్ ఏమో 418 గెలిచారు, రివర్స్లో 329. 329కి వాళ్ళు కూడా 2022లో. బోలేబాబా ఆర్గానిక్ అని ఇప్పుడు వివాదాస్పదంగా ఉంది, దాని గురించి ఇంకో న్యూస్ కూడా ఉంది. వాళ్ళు 401 గెలిచి 331కి ఇచ్చారు. ఆల్ఫా మిల్క్ మలగంగ అండ్ ఏప్రిల్ కో కేఎంఎఫ్ పాల్గొనలేదు. 2022 ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 475 వేసి 467కి వచ్చారు L1. ప్రీమియర్ వాళ్ళు 512 వేసి 470కి వచ్చారు. కేఎంఎఫ్ పాల్గొనలేదు. 2023 మళ్ళీ ఆల్ఫా మిల్క్ 610కి వేశారు, అంటే తక్కువ వేశారంటే 610కి వేసి 424 46 L1గా వచ్చారు. మలగంగ కూడా 611 వేసి 426కి వచ్చారు L2. ప్రీమియర్ వాళ్ళు 609 వేసి 436కి వచ్చారు. సో 2023 నవంబర్ ఈసారి దావూజీ మిల్క్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ రాజస్థాన్ వాళ్ళు 450 గెలిచి 355కి L1 దక్కించుకున్నారు. మాల్గంగ మిల్క్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ వాళ్ళు 500 గెలిచి 357కి L2 దక్కించుకున్నారు. జనవరి 2024 అంటే జగన్ ప్రభుత్వం చివరి దశ. ప్రీమియర్ అగ్రి వాళ్ళు 558 గెలిచి 351కి దక్కించుకున్నారు. మల్గంగ వాళ్ళు కూడా 550 గెలిచి 353 L2 దక్కించుకున్నారు. కిప్రారామ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ గజియాబాద్ వీళ్ళు 501 గెలిచి 358 L3 లాగా ఉన్నారు, ఇచ్చారులే తెలియదు. చివర 9/8/2024 అంటే ఇప్పుడు నడుస్తున్నది అనుకోవాలి, అంటే ఆ ప్రభుత్వం అయిపోయింది కదా 24 జూన్తో, అప్పుడు ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ఈ నవంబర్ 2023లోనే ఈ AR డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేవాళ్ళు 545కి పెట్టి 360కి వాళ్ళు దక్కించుకున్నారు 2023లో. అయితే అప్పుడు సరఫరా చేయలేదు అని వీళ్ళు అంటారు. 2024 ఆగస్టు 9 అంటే ప్రస్తుతం
ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 492 కేజీ 475కు దక్కించుకున్నారు. కర్ణాటక కోఆపరేటివ్ కేఎంఎఫ్ 480 కేజీ 477, 98 అంటే ఇప్పుడు నడుస్తున్నటువంటిది. ఇందిరాపూర్ డైరీ వాళ్ళు 555 కేజీ, ఇప్పుడు ఏం వేయలేదు. పరాగ్ మిల్క్ ఫుడ్స్ లిమిటెడ్ చిత్తూరు వాళ్ళు కూడా వేయలేదు. అంటే ఇవన్నీ చూస్తే ఈ వాదనలో మనకు వచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్లో చుట్టుపక్కల తెలంగాణలో అది ఇక్కడ ఉన్న డైరీలు, చలవన్ డైరీ ఇంకోటి ఇట్లాంటివి ఎందుకు ఎక్కువగా వేయలేదు, ఎందుకు ప్రీమియర్కే వెళ్ళారు, అలాగే ఈ పర్సెంటేజ్ ప్రపోర్షన్ ఆఫ్ సప్లై ఇద్దరికి ఇచ్చారా, ఇంకా కొన్నిసార్లు చాలా తక్కువగా కూడా ఇచ్చేప్పుడు ఏ డైరీ వాళ్ళు మేము సరఫరా చేసిన 0.1% కూడా కాదు, 1% కూడా కాదు అంటారు వాళ్ళు. అది ఎంతవరకు చాలా వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను అనుకుంటాను దర్యాప్తు చాలా జరగాల్సి ఉంది. దీంట్లో కౌంటర్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు డీటెయిల్స్ అనుకుంటే వీటిలో కౌంటర్ క్వశ్చన్స్ లేవనెత్తుతున్న వాటిని కూడా మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఇందులో 2014-19 నుంచి ఉన్నవి కూడా మనం చూస్తే మనకి ఎక్కువ స్పష్టత వస్తుంది. అందుకే నేను మొత్తం 10 వివరాలు కొన్ని చెప్పే ప్రయత్నం చేశాను. ఈ ప్రీమియర్ ఏముందా లేకపోతే మహారాష్ట్రనే ఉందా అంటే మరి ముందు నుంచి అలాగే ఉన్నాయి. మరి ఎందుకు అది అలా ఉందో, ఏఆర్ డైరీ అనేది 2023లోనే వాళ్ళు ప్రవేశించారు. సో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు, రేట్లు ఇన్ని మార్పులు ఇవన్నీ, ఇవి టెండర్లలో జరిగే గోల్మాళ్ళు, రకరకాల సంబంధాలు ఇవన్నీ. ఇప్పుడు నేను ప్రాథమికంగా ఒక పిక్చర్ ఇచ్చాను కదా, ఇందులో ఏఆర్ డైరీ ఒకసారి మనకు కనిపిస్తుంది. అది కూడా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఇచ్చారని వీళ్ళు అంటున్నారు. మరొకసారి మనం రెండో వాదనలు కూడా విందాం. ఒకటైతే తెలుస్తుంది, గతసారి కంటే ఈసారి రేట్లు తక్కువ ఉండడం కానీ, ఉత్తరప్రదేశ్ నుంచి తెప్పించటం కానీ, మహారాష్ట్ర నుంచి తెప్పించటం కానీ, ఇవేవి కొత్త విషయాలు కాదు, 10 నుంచి అవి జరుగుతూనే ఉన్నాయి అనేది అయితే మనకు అర్థమవుతుంది.